Visaka Agency, Munchinki Patu Mandalam, Selu Gramamlo, Traugreti Kota, Yakub Gaundi, Visaka Patanam Jilla, Munchinki Patu Mandalam, Yenuguralu, Panchaiti, Selum Gramamlo, Traugreti Kosam, Chala Ibandur Patunamani, Adikarlaku, Yeni Salu Firia Duchesna, Patinch Kodam Ledani, Gramastru Vapoyaru, Solar Pampudwara Icheniru, Kutumaniki, Rendu Leda, Mudubidilavatrame, Keta Isnarani, Purti Stilo Nilu, Charadam Ledani, Gramastru Mandipadar, Isamasani Ventane, Parishkaram Cherani, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ట్యాంక్ కట్టరా దానికి ఇంకా ఉలుకులేదు పలుకులా చేశారు. చేసిన తర్వాత మధ్యలో వాటర్ అదే సోలర్ ట్యాంక్ పెట్టారు. అది 5000 లీటర్లు అండి. రెండు మూడింట్లు కలిపి ఒక కొల ఇచ్చాం, ఇచ్చింది అది కూడా ఇస్తే ఒక రెండు మూడింట్ల వాళ్ళు 2-3 బిందెలు పడితే అయిపోతుంది, అరగంటలో అయిపోతున్నాయండి. అరగంట కూడా పట్టట్లేదు అసలు, ఇంకా అందట్లేదు. అది కూడా ఒక పూట వేస్తున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది. మా ఊళ్ళో ఉదయం పూట వేస్తున్నాం, మళ్ళీ సాయంకాలం పూట గట్టుకెళ్తున్నారు. అధికారులంతా చెప్పినా ఎవరు స్పందించటం లేదు, అదండి మా సమస్య. విశాఖ జిల్లా ఏను ముంచంపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ సెల్లం గ్రామం అండి. మా ఊర్లో చాలా రోజుల నుండి నీటి సమస్య ఎక్కువ ఉందండి. ఇంచుమించు సుమారు 250-300 కుటుంబాలు ఉన్నాయండి. అందులో 300-400 మంది ప్రజలు ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క కుళాయి పెట్టమని ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాం, అయినా ఏ అధికారులు కానీ అనాధికారులు కానీ స్పందించడం లేదండి. ప్రజెంట్ మా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయండి. ఎక్కువ అయితే వాటర్ సమస్య, ఇక ఊళ్ళో సరిపడలేదని కిందకెళ్ళి తెచ్చుకోవాలండి. చాలా ఎక్కువ కొండల మీద ఎక్కినట్టు ఘాటు ఎక్కి రావాలి. మళ్ళీ దాంతోపాటు ఇచ్చిన కుళాయి కూడా 2-3 బిందెలతోనే సరిపెడుతున్నారండి. అవి కూడా కొన్ని పైప్ లైన్లు అస్సలు రావటం లేదండి. మేము ఎన్నిసార్లు వచ్చిన అధికారులకు అడుగుతున్నాం, అయినా ఎటువంటి రెస్పాండ్ లేదండి. అందుకనే వాటర్ సమస్య మాకు తొందరగా పరిష్కరించాలని అధికారులకి మేము మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి.